మహాశివరాత్రి పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కెవీ రమణాచారి మహాశివరాత్రి పండుగను పరిష్కరించుకుని నల్గొండ పట్టణంలోని పానుగళ్ళలో గల ఛాయ పచ్చల సోమేశ్వరాలయం దేవాలయాల వద్ద పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ప్రజలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కెవీ రమణాచారి తెలిపారు మరో రెండు రోజుల్లో మహాశివరాత్రి పండుగ ఉన్నందున మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ సిబ్బందితో కలిసి చేపట్టిన పనులను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పానగల్ సెంటర్ నుండి ఛాయ పచ్చడి సోమేశ్వరాలయం వరకు వీధి లైట్ను ఏర్పాటు చేయాలని వాటితో పాటు పానుగల కట్టపైన కూడా వీధి లైట్ను ఏర్పాటు చేయాలని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా విధిగా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు పానుగల్ సెంటర్ నుండి దేవాలయాల వరకు ఉన్న నాలుగు పార్కింగ్ ప్రాంతాలను శుభ్రం చేస్తూ అక్కడ కూడా వీధి లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు దేవాలయాల ఆర్చ్ నుండి లోపల వరకు మొక్కలు నాటాలని కోనేరు పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తూ కోసీరులో వాటర్ ఫిల్లింగ్ చేయాలని అదేవిధంగా దేవాలయాన్ని పొలతో అలంకరించాలని సూచించారు దేవాలయాల పరిసర ప్రాంతాల్లో పది చెత్తబుట్టలను ఏర్పాటు చేసి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలన్నారు తాత్కాలిక మృగదోడ్లను ఏర్పాటు చేయాలని బస్ టాయిలెట్తో పాటు అదనంగా మరో రెండు మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు కోనేరు దేవాలయాల లోపట్ల కార్పెట్లు టెంట్లు త్రాగునీరు ఏర్పాటు చేయాలని యాభై మంది సిబ్బందులు ఎప్పటికప్పుడు దేవాలయ ప్రాంతాల పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు బ్యారికేడ్ల ఏర్పాటు వీఐపీల పార్కింగ్ సంబంధిత విషయాలపై దేవాలయ చైర్మన్ అనంతరెడ్డితో చర్చించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంట డీఈలు వెంకన్న నర్సింహారెడ్డి ఏఈలు దిలీప్ ప్రవీణ్ ఏసీపీ నాగిరెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్లు ముర్తజ శంకర్ హరితహారం శానిటరీ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు